చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు తరపున వాదనలు ముగిశాయి. సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ రుద్ర, హైకోర్టు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. జీవో నెంబర్ 41 ను ఎవరూ వ్యతిరేకించలేదని, కోర్టులో స్టేలు ఇవ్వలేదని వాదించారు లాయర్ సిద్ధార్థ రుద్ర. సిఆర్డీఏ రద్దు వల్ల జీవో 41 కూడా ఇప్పుడు లేదన్నారు. లేని జీవోపై ఇప్పుడు విచారణ ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయంపై విచారణ చేసే అధికారం ఇన్వెస్టిగేషన్ సంస్థకు లేదని, అధికారాన్ని తప్పుదోవ పట్టించడం కోసమే ఈ ఫిర్యాదులని అన్నారు. ఈ కేసులో స్టే ఇవ్వాలని కోరారు లాయర్ సిద్ధార్థ రుద్ర. చంద్రబాబు తరపు వాదనలు ముగియడంతో మధ్యాహ్నం 3 తర్వాత ప్రభుత్వం తరపు వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఇదే విషయంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, కోర్టులో చంద్రబాబు తరపున వాదనలు పూర్తయినట్టుగా తెలుస్తోంది, అప్డేట్ ఏంటి? అసెంట్ భూములకు సంబంధించి అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మీద సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబంధించి ప్రస్తుతం వాదనలు అయితే పూర్తయ్యాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రుద్ర, అదేవిధంగా మాజీ మంత్రి నారాయణ తరపున దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. ప్రధానంగా జీవో నెంబర్ 41కి సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూములను లాక్కుందనే అంశం మీద అయితే ప్రధానంగా విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు ఒకటే చెప్పారు, గతంలో ఈ ఏదైతే అసైన్డ్ భూములకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద అసైన్డ్ రైతుల దగ్గర భూములు తీసుకోవడానికి తొలుత జీవో నెంబర్ 1ని విడుదల చేశాము. అయినప్పటికీ కూడా కొంతమంది రైతులకి పూర్తి స్థాయిలో ఆ ప్యాకేజీ అందని పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో దాన్ని సవరించి జీవో నెంబర్ 41ని తీసుకురావడం కూడా జరిగిందని చెప్పైతే చంద్రబాబు తరపున న్యాయవాదులు చెప్పారు. ఈ జీవో నెంబర్ 41ని కూడా అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో క్రాంతిలాల్ దిండే ఆ ప్రపోజల్ని తీసుకొచ్చారు. ఏదైతే సిఆర్డీఏ పరిధిని పెంచుతూ అసైన్డ్ భూములను కూడా ఆ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తూ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ క్రాంతిలాల్ దిండే జీవో నెంబర్ 41 ప్రపోజల్ని తీసుకురావడం, ఆ ప్రపోజల్ని అప్పటి సిఆర్డీఏ చైర్మన్కి పంపించడంతో మున్సిపల్ అధికారులు జీవో నెంబర్ 41ని విడుదల చేయడం కూడా జరిగింది. ఆ విడుదల చేసిన తర్వాత మాత్రమే అప్పటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నారాయణ వద్దకి ఈ జీవో కూడా వచ్చింది. అప్పటి వరకు కూడా కనీసం ఈ బౌండరీస్ పెంచుతున్న సంగతి కానీ, జీవో విడుదల చేస్తున్న సంగతి కానీ తమకు తెలియదు. కేవలం క్రాంతిలాల్ దిండే, అదేవిధంగా సిఆర్డీఏ చైర్మన్ పరిధిలోనే ఆ నిర్ణయం జరిగి జీవో విడుదల చేశారు మున్సిపల్ అధికారులు. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి దగ్గరికి ఈ ప్రపోజల్కి సంబంధించి జీవో కూడా రావడం జరిగింది. కాబట్టి ముందస్తుగా ఏ నిర్ణయం ఆ జీవోకి సంబంధించి తమకు తెలియదు. తెలియకుండానే పూర్తి స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అధికారుల మీద కూడా ఈ నెపం మేము నెట్టడం లేదు. కేవలం అసైన్డ్ భూములు అవసరమైతే ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అసైన్డ్ భూములు ఉన్నటువంటి రైతులకి అన్యాయం జరగకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ జీవో నెంబర్ 1ని సవరిస్తూ జీవో నెంబర్ 41ని తీసుకొచ్చాము, దాన్ని అమలు చేశాము, అంతే తప్ప దీంట్లో ఎటువంటి కుట్రకోణం లేదని చెప్పైతే చంద్రబాబు, అదేవిధంగా నారాయణ తరపున న్యాయవాదులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ని ఏ విధంగా అప్లికబుల్ చేసి ఇద్దరి మీద కేసులు నమోదు చేస్తారని కూడా అడిగారు. అసైన్డ్ రైతు నేరుగా ఎక్కడా ఫిర్యాదు చేయలేదు. అదేవిధంగా ఆ అసైన్డ్ భూమి ఉన్నటువంటి రైతుకు సంబంధించిన స్థలం నుంచి, అతన్ని పొజిషన్ నుంచి బయటకు బలవంతంగా తొలగిస్తే మాత్రమే ఈ చట్టం అప్లికబుల్ అవుతుంది. కానీ ఎక్కడా కూడా బాధిత రైతు కానీ ఎవరు ఫిర్యాదు చేయకుండా ఏ విధంగా ఈ చట్టాన్ని సిఐడి అధికారులు నమోదు చేస్తారనే దాని మీద వాదనలు వినిపించారు. దీంతో పాటుగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మీదే సిఐడి అధికారులు నేరుగా ఈ కేసు నమోదు చేశారు. గతంలో కూడా రామకృష్ణారెడ్డి అనేక ఫిర్యాదులు చేశారు తెలుగుదేశం నాయకుల మీద, పార్టీ మీద చేశారు. ఆ కేసుల్లో కూడా కోర్టులు కూడా కొట్టేశాయని కూడా చంద్రబాబు తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండా సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని అపహాస్యం పాలు చేశారు అనే అంశాలని స్పష్టంగా ప్రస్తుతం న్యాయమూర్తి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో తదుపరి ప్రొసీడింగ్స్ అన్ని సిఐడి కేసు నమోదు చేయడం, విచారణ అంశాలు అన్నిటికీ సంబంధించి అరెస్టులకు కానీ తదుపరి ప్రొసీడింగ్స్కు వెళ్లకుండా స్టే ఇవ్వాలని చెప్పైతే అటు చంద్రబాబు తరపున న్యాయవాది, అదేవిధంగా నారాయణ తరపున న్యాయవాది అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళిద్దరి తరపున వాదనలు అయితే పూర్తయ్యాయి. మధ్యాహ్నం 3 గంటలకి పాస్ ఓవర్ చేశారు. 3 గంటలకి ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ నాగభూషణం వాదనలు వినిపిస్తారు. ఆ తర్వాత కోర్టు ఏం ఆదేశాలు ఇస్తుంది అనేది అయితే ఆసక్తిగా మారింది. నెల్ని రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.